హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ మనం వీడియోలో ప్రసాదాల గురించి మాట్లాడుకుందాము. జనరల్గా పండుగలు వచ్చినప్పుడు మనం ప్రసాదాలు తయారు చేసుకుంటుంటాం కదా, వాటిలో కొన్ని హాట్ ప్రసాదాలు ఉంటాయి, స్వీట్ ప్రసాదాలు ఉంటాయి. ఈరోజు మనము హాట్ ప్రసాదాల లిస్ట్ గురించి చెప్పుకుందాము. ఎంతో శుచిగా రుచిగా ప్రసాదం నైవేద్యంగా చేసి దేవుడికి నివేదిస్తే దేవుడు సంతృప్తి చెంది మనకి ఉన్న గ్రహ పీడ బాధల నుండి మనల్ని విముక్తి చేస్తారు. కాబట్టి పూజ అయిన తర్వాత ఇంట్లో అందరం దేవుడి ప్రసాదాన్ని స్వీకరిస్తే మంచి జరుగుతుంది. ఇక ఈరోజైతే మనం వీడియోలో హాట్ ప్రసాదాల లిస్టు చూసేద్దామా. స్వీట్ లేకుండా ప్రసాదం అంటే ముందుగా మనకి గుర్తొచ్చేది పులిహోర. ఇందులో చాలా రకాలు ఉంటాయి, చాలా ప్రాంతాల్లో చాలా రకాలుగా చేస్తారు. నేను మెయిన్గా మనం ఇంట్లో చేసుకునే లిస్టు గురించి చెప్తున్నాను. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోరను మాత్రం మనం ఉగాది వస్తుంది కదా, ఆ సీజన్లో మనకి పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఆ టైంలో ఎక్కువగా చేసుకుంటాము. ఇంకా ఆవపిండి, మెంతిపిండితోటి ఇలా రకరకాలుగా పులిహోర ప్రసాదాలు తయారు చేస్తుంటారు. ఇవి అమ్మవారికి కానీ వినాయకుడికి కానీ ఏ దేవుడికైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అన్నంతో తయారు చేసుకునే ప్రసాదాల లిస్టు చూద్దాము. పులిహోర కూడా అన్నంతోనే చేసుకుంటాము, కానీ పులిహోరని ముఖ్యంగా అన్ని పండుగలకి చేసుకుంటాం కాబట్టి విడిగా చెప్పాను. రైస్ ఐటమ్స్ చూద్దాము. కట్టె పొంగలి, దద్దోజనం, పులగమన్నం, నువ్వుల అన్నం, చిత్రాన్నం, ఇంకా కదంబం, ఇంకా చాలా వెరైటీలు కూడా ఉంటాయి. కట్టె పొంగలి మనం వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టుకుంటాము, అందరి దేవుళ్ళకు కూడా పెట్టుకోవచ్చు. దద్దోజనం శివుడికి చాలా ఇష్టం, అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం. పులగం సాయిబాబాకి గురువారం నాడు తయారు చేసుకుంటాము. నువ్వుల అన్నం కూడా అమ్మవారికి కానీ ఏ దేవుడికైనా ప్రసాదంగా తయారు చేసుకుంటాము. చిత్రాన్నం, కొన్ని చోట్ల నిమ్మకాయ పులిహోరనే చిత్రాన్నం అంటారు, కానీ కొన్ని ప్రాంతాల్లో పులుపు వేయకుండా సంతోషి మాత వ్రతంలో ప్రసాదంగా పెడతారు. కదంబం అన్ని కూరగాయలతో తయారు చేసి అన్నపూర్ణ అమ్మవారికి సమర్పించుకుంటాము. నవరాత్రుల్లో ఈ ప్రసాదం చేస్తాము. మన తెలుగింటి స్పెషల్ ఐటెం గారెలు. వీటిల్ని వడలు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. దేవుడికే కాకుండా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ముందుగా ఈ గారెలను వడ్డించుకుంటుంటాము. ఈ గారెల్లో వడమాల అతి ముఖ్యమైనది. ఈ వడమాలను ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పించుకుంటాము. ఈ వడమాల మినపప్పుతో తయారు చేస్తాం కాబట్టి గ్రహశాంతి కోసం ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సమర్పించుకుంటుంటాము. ప్లెయిన్ గారెలు మినపప్పు పిండిలో కొంచెం ఉప్పు మాత్రమే కలిపి గారెలు చేసి దేవుడికి ప్రసాదంగా పెడతాము. ఏ దేవుడికైనా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అల్లం గారెలు అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం, నవరాత్రుల టైంలో ఖచ్చితంగా తయారు చేసి పెడతారు. పెరుగు వడలు ఇవి కూడా కొన్ని చోట్ల ప్రసాదంగా అమ్మవారికి పెట్టుకుంటారు. మరొక ప్రసాదం గుగ్గిళ్ళు. వీటిల్ని మనం ఖచ్చితంగా ప్రతి పండుగలో ఒక ప్రసాదం కింద తయారు చేసుకుంటాము. ఇవి వాయనాలు ఇచ్చుకునేటప్పుడు కూడా మనం ఉడికించకుండా నానపెట్టుకొని వాయనాల టైంలో ఇచ్చుకుంటాము. మనం ప్రసాదంగా పెట్టుకోవాలి అనుకుంటే 6 నుంచి 7 గంటల వరకు నానపెట్టుకొని బాయిల్ చేసుకున్న తర్వాత ప్లెయిన్గా కానీ తాలింపు వేసి కూడా కమ్మగా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. కాబులి చెన్న అంటే తెల్ల గుగ్గుళ్ళు, సుండలని కూడా అంటాము. బ్లాక్ చెన్న, నల్ల గుగ్గుళ్ళు లేదా శనగలు అంటాము. పెసలు ఇంకా నవధాన్యాలతో కూడా ప్రసాదం తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. 6 నుంచి 7 గంటల వరకు బాగా నానపెట్టుకొని ఉడికించుకున్న తర్వాత తాలింపు వేసి కొబ్బరి తురుము వేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చివరిగా రకరకాల పదార్థాలతోటి కొన్ని రకరకాల ప్రసాదాలు చూద్దాము. ఉండ్రాళ్ళు, ఇవి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం. మనం వినాయక చవితి నాడు ఖచ్చితంగా తయారు చేసి పెడతాం. మనం శ్రావణ శుక్రవారం రోజు కూడా అమ్మవారికి వినాయకుడికి కలిపి పెట్టుకోవచ్చు. వడపప్పు శ్రీరామనవమి నాడు ఖచ్చితంగా తయారు చేసుకుంటుంటాము. ఇంకా అటుకుల పులిహోర, సేమియా పులిహోర, కొబ్బరన్నం, ఇలా రకరకాలుగా రకరకాల ప్రాంతాల్లో ప్రసాదాలు తయారు చేసుకుంటుంటారు. నేను కొన్ని రకాలు మాత్రమే చెప్పాను. మీకు తెలిసిన స్వీట్ కల్పని ప్రసాదాలు కామెంట్ సెక్షన్లో రాయండి, అందరికీ హెల్ప్ అవుతాయి పండుగల టైంలో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. రేపటి వీడియోలో స్వీట్ ప్రసాదాల గురించి మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ.